హలో పెట్లవర్స్ వెల్కమ్ టు పెట్స్ టీవీ నేను మీ జాష్ ఫ్రెండ్స్ మీకు ఒక క్వశ్చన్ హీరో అంటే ఎవరు మీ ఇంటిని గార్డింగ్ చేసే డాగా లేకుంటే ఆర్మీలో సోల్జర్స్కి హెల్ప్ చేసే డాగా లేకుంటే ప్రజలను కాపాడే డాగా కమెంట్స్లో చెప్పండి రండి టాపిక్లోకి వెళదాం స్విట్జర్లాండ్లో ద సెయింట్ బెర్నార్డ్ పాస్ అనే ఒక ప్లేస్ ఉంది అది స్విట్జర్లాండ్ని ఇటలీలోని ఆస్టావెలీని కలుపుతుంది అనమాట ఇది సముద్ర మట్టం నుండి ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది ఫుల్గా మంచుతో కప్పబడి ఉంటుంది దీనిని జూలై అండ్ సెప్టెంబర్లో మాత్రమే ట్రావెల్ చేయడానికి వీలుగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఒకే ఒక మెడికల్ సెంటర్ ఉంది ఈ సెయింట్ వెర్నాడ్ పాస్లో ట్రావెల్ చేసేవాళ్ళు మంచులో తప్పిపోవడం తరచుగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ నివసించే కొంతమంది సన్యాసులు వాళ్ళని కనిపెట్టి మెడికల్ క్యాంప్కి తీసుకొచ్చేవాళ్ళు ఒకరోజు ఒక ఫ్యామిలీ ట్రావెల్ చేస్తూ దారి తప్పిపోయారు బట్ ఎలాగోలాగా అందరూ ఒకచోట కలిశారు కానీ ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళ కొడుకు కనిపించలేదన్నమాట అసలే ఎముకలు కోరికేసే చలి ఈ చలిలో హెల్ప్ అని కూడా అరవలేము వాళ్ళ కొడుకు కనిపించలేదు అని తల్లిదండ్రులు ఏడుస్తూ మెడికల్ క్యాంప్ దగ్గరకు వచ్చి చెప్పారు అక్కడున్న సన్యాసులు ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఆ పిల్లాడిని వెతకడం కోసం బయలుదేరారు తల్లిదండ్రులు ఇంకా హాస్పిటల్ స్టాఫ్ ఈ సన్యాసులోనే చూస్తూ ఉన్నారు అప్పుడే మన హీరో ఎంట్రీ మన హీరో పేరు బెర్రీ వీడు ఒక సెయింట్ బెర్నార్డ్ బ్రీడ్ అనమాట బెర్రీ సన్యాసులతో కలిసి పిల్లాడిని వెతకడానికి బయలుదేరింది అంత పెద్ద మంచులో ఒక చిన్న పిల్లాడిని వెతకడం అనేది సముద్రంలో ఒక గుండు సూదిని వెతకడం లాంటిది అనమాట రెండు గంటలైనా సరే చిన్న పిల్లాడి జాడ కనిపించలేదు రెండు గంటలు కాస్త నాలుగు గంటలు అయింది నాలుగు కాస్త ఆరు గంటలు అయ్యాయి చిన్నపిల్లాడి జాడ మాత్రం అస్సలు కనిపించలేదు మిగతా స్టోరీని వీడియో ఎండ్లో చెప్తాను సెయింట్ బెర్నార్డ్ చూడడానికి బొద్దుగా నున్నగా అందంగా ఉంటుంది వీడు గోల్డెన్ రెట్రివర్కి ల్యాబోడార్కి అన్న అనమాట అండ్కి తమ్ముడు అంటే జెంటల్ బ్రేడ్ సెయింట్ బెర్నార్డ్ ఫ్రెండ్లీ డాగ్ అనమాట మనోడు ఫ్యామిలీ ఫ్రెండ్లీ కిడ్స్ ఫ్రెండ్లీ ఇంకా స్ట్రేంజర్స్ ఫ్రెండ్లీ కూడా జైంట్ సైజ్ బ్రేడ్ అపార్ట్మెంట్లో కూడా పెంచుకోవచ్చు మీరు మీ ఇంటిని క్లీన్గా పెట్టుకునే వాళ్ళు అయితే ఈ డాగ్ మీకు అస్సలు సెట్ అవ్వదు ఎందుకంటే మనోడికి సలైవ అంటే జొల్లు లేదా ఉమ్మి నీరు అచ్చతెరుగులో చెప్పాలంటే లాలాజలం ఎక్కువగా కారుతుంది ఇంకా మీరు పద్దాపురం పెట్టుకోవాలి అనుకుంటే ఈ డాగ్ని పెంచుకోవచ్చు మీ మైండ్ వాయిస్ అర్థమైంది మీరు అనుకున్న పద్ద్యాపారం కాదు కాటన్ ఇండస్ట్రీ అనమాట ఎందుకంటే దీనికి అంతగా హెయిర్ ఫాల్ అవుతుంది సో మీ ఇల్లు క్లీన్గా ఉండదు ఇంకా ఎవరైనా దీనిని పొరపాటున తొక్కినా అరే ఇందిరాబాయ్ కొంచెం చూసుకున్నాడు అంటుంది తప్ప అస్సలు కరవదు అలా కరిచింది అంటే ఎవడో మిమ్మల్ని మోసం చేసి క్వాలిటీ అండ్ మెంటల్ స్టెబిలిటీ లేని డాగ్ని మీకు అంటగట్టారు అని అర్థం అన్నమాట ఎందుకంటే ఇది గోల్డెన్ రట్ లాగా చాలా సాఫ్ట్ సెయింట్ బెర్నాడ్ ఎప్పుడు ఏంటో దీనికి ఈ ప్రపంచానికి సంబంధం లేదు అన్నట్టు తిరుగుతుంది మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇది మీకు బెస్ట్ చాయిస్ నెట్ఫ్లిక్స్ మీతో పాటు చక్కగా చూస్తుంది కడ్లింగ్ అంటే హక్ చేసుకొని పడుకోవడానికి చాలా బాగుంటుంది ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో ఎస్బీసీఏ అంటే సెయింట్ బెర్నార్డ్ క్లబ్ ఆఫ్ అమెరికా ఏర్పడింది అమెరికన్ కెనల్ క్లబ్ ర్యాంకింగ్స్లో ఇది థర్టీ నైన్త్ పొజిషన్లో ఉంది సరే మనోడి పర్సనాలిటీ చూద్దాం కోట్ కలర్ అండ్ గ్రూమింగ్ సెయింట్ బెర్నార్డ్ టూ కోట్ టైప్స్లో ఉంటాయి షార్ట్ హెయిర్డ్ కోట్ అండ్ ఇంకా లాంగ్ హెయిర్డ్ కోట్ అనమాట షార్ట్ హెడ్ కోట్ వచ్చేసి స్మూత్గా దట్టంగా ఉంటుంది లాంగ్ హెడ్ కోట్ ఏమో లైట్గా ఉంగరాలు తిరిగి ఉంటుంది పూర్తిగా ఉంగరాలు తిరిగి ఉండవు ఇంకా అనమాట ఇంకా సెయింట్ బెడ్నాట్ చాలా కలర్స్లో ఉంటాయి రెడ్ విత్ వైట్ ఆర్ వైట్ విత్ రెడ్ రెడ్లో చాలా షేడ్స్ ఉంటాయి బ్రిండల్ ప్యాచెస్ విత్ వైట్ మార్కింగ్స్ ఇంకా బ్రౌనిష్ ఎల్లో కూడా ఉంటాయి సరే మనం హైట్ చూద్దాం మేల్ సెయింట్ బెడ్నాట్వంటీ ఎయిట్ ఇంచెస్ నుండి థర్టీ ఇంచెస్ వరకు ఉంటాయి ఫీమేల్ సెయింట్ బెర్నార్డ్స్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ నుండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటాయి మేల్ సెయింట్ బెర్నార్డ్ అరవై మూడు కేజీల నుండి ఎనభై ఒక్క కేజీల వరకు ఉంటాయి ఫీమేల్ సెయింట్ బెర్నార్డ్ యాభై నాలుగు కేజీల నుండి అరవై మూడు కేజీల వరకు ఉంటాయి వీటి హెల్త్ ఇష్యూస్ చూద్దాం సెయింట్ బెర్నార్డ్ మంచులో ఉండే డాగ్ బ్రీడ్ అనమాట అవి అక్కడ బాగానే ఉంటాయి కానీ ఇక్కడ మీరు సరైన కేర్ తీసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నేను కింద చెప్పే హెల్త్ ఇష్యూస్ అన్ని అన్ని డాగ్స్కి వస్తాయి అని కాదు బట్ ఈ హెల్త్ ఇష్యూస్ని అవాయిడ్ చేయడానికి మీరు మంచి బ్రీడర్ దగ్గర పప్పిని తీసుకోవాలి వీటికి ఎక్కువగా హిప్ డిస్ప్లేషియా ఎల్బో డిస్ప్లేషియా ఇంకా హైపోథైరాయిడిజం వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటిని అవాయిడ్ చేయడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే సెయింట్ బెర్నాడ్కి ఎక్కువ వర్కౌట్స్ ఇవ్వకూడదు అదేవిధంగా ఒబిసిటీ అంటే లావ్ అవ్వకుండా చూసుకోవాలి ఎక్కువగా జంపింగ్ లాంటివి చేయించకూడదు బోన్ డిస్లోకేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది సరే మన ఫుడ్ విషయానికి వద్దాం మనోడికి హై క్వాలిటీ డాగ్ ఫుడ్ పెట్టాలి పప్పి అడల్ట్ ఆర్ సీనియర్ అని సపరేట్ సపరేట్గా ఉంటుంది సో మీరే చూసి మీ డాగ్ ఏజ్ని బట్టి ఫుడ్ పెట్టండి ముఖ్యమైన విషయం ఏంటి అంటే లావు అవ్వకుండా చూసుకోవాలి లావు అయితే తగ్గించడం కష్టం ఎందుకంటే మనోడికి ఎక్కువగా యాక్టివిటీస్ ఇవ్వకూడదు కదా అందుకని గ్రూమింగ్ చూద్దాం సెయింట్ బెర్నార్డ్ లాంగ్ కోట్ అండ్ షార్ట్ కోట్ వెరైటీస్లో ఉంటాయి ఏ కోటైనా సరే మనవాడికి హెయిర్ ఫాల్ చాలా అవుతుంది వీడిని చల్లని ప్లేస్లో ఉంచితే కొంచెం హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయొచ్చు మీ డైలీ యాక్టివిటీస్ అంటే పళ్ళు తొమ్ముకోవడం స్నానం చేయించడం లాంటి యాక్టివిటీస్లో వీడి గ్రూమింగ్ కూడా యాడ్ చేసుకోండి డైలీ బ్రషింగ్ చేస్తే డాగ్కి మీకు మీ ఇంటికి మంచిది ఎక్కువగా స్నానం చేయించకూడదు అవసరమైనప్పుడు మాత్రమే స్నానం చేయించాలి ఈ డాగ్ చిల్డ్రన్ అండ్ అదర్ పెట్ ఫ్రెండ్లియా అంటే అవునండి సైంటు బెర్నార్డ్ చిల్లపిల్లలతో చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఉన్న చోట మనోడు చాలా ఆచితూచి అడిగేస్తాడనమాట పరిగెత్తడం లాంటివి చెయ్యడు బట్ నేను మీకు చెప్పేది ఒకటే మీ పిల్లలను మీ పర్యవేక్షణలో ఆడుకోనివ్వండి ఒంటరిగా ఆడుకోనివ్వకూడదు మీ పిల్లలకు డాగ్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ ఎలా డాగ్ని టచ్ చేయాలి అనేది నేర్పించండి ఇంకా డాగ్ తింటున్నప్పుడు ప్లేట్ లాగడం అస్సలు చేయకూడదు ఇంకా మనోడు మిగతా పెట్స్తో చాలా బాగుంటాడు బట్ పప్పీ స్టేజ్లోనే ఇంట్రడ్యూస్ చేయడం చాలా చాలా మంచిది స్టార్టింగ్లో చెప్పిన స్టోరీకి వద్దాం సన్యాసులందరూ పిల్లాడి జాడను వెతుకుతుండగా బెర్రీ కనిపించలేదు బెర్రీ కనిపించలేదు బెర్రీ కనిపించలేదు అని అందరూ వెతుకుతుండగా ఒక పెద్ద అరుపు వినిపించింది అది మన హీరోదే చాలా దూరంలో మన హీరో పెద్దగా అరుస్తూ మంచును తవ్వడం స్టార్ట్ చేసింది ఇది చూసిన సన్యాసులందరూ వచ్చి వీళ్ళు కూడా తవ్వడం స్టార్ట్ చేశారు ఐదు అడుగులు తవ్వాక పిల్లాడి కాళ్ళు కనిపించాయి వెంటనే అతనికి వైన్ తాగించి ఒక వెచ్చని రగ్గుని కప్పి మెడికల్ క్యాంప్కి తీసుకొచ్చారు తగిన సమయానికి తీసుకురావడం వల్ల పిల్లాడు బతికాడు ఇలా మన బెర్రీ నలభై మందికి పైగా ప్రాణాలు కాపాడింది మనోడు చనిపోయి రెండు వందల పదిహేడు సంవత్సరాలు అవుతుంది మన హీరో చనిపోయిన తర్వాత బర్న్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో తన శరీరాన్ని భద్రపరిచి ఎగ్జిబిషన్ కోసం పెట్టారు మీరు ఎవరైనా స్విట్జర్లాండ్కి వెళ్ళి డాక్స్లో హీరో ఎవరు అంటే బెర్రీ ద సెయింట్ బెర్నార్డ్ అని చెప్తారు ఫ్రెండ్స్ పైన అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను హీరో అంటే ఎవరు మీ ఇంటిని గార్డింగ్ చేసే డాక లేకుంటే ఆర్మీలో సోల్జర్స్కి హెల్ప్ చేసే డాగా లేకుంటే ప్రజలను కాపాడే డాగా కమెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ టేక్ కేర్ స్టే సేఫ్ జై హింద్